యావత్ భారతదేశం మొత్తం కూడా ఇప్పుడు కోల్కతా ట్రైనీ డాక్టర్ గురించే మాట్లాడాల్సిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడు దాని వెనక ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందా, లేకపోతే డాక్టర్ల నిర్లక్ష్యం ఉందా, ఆవిడ ఆ టైంలో అక్కడికి వెళ్ళడం ఆవిడ తప్ప, అసలు ఏం జరిగింది, దీని గురించి పూర్తిగా మాట్లాడడానికి మనతో పాటు టీపీసీసీ సెక్రటరీ శ్రీనివాస్ గారు ఉన్నారు. కోట్ల శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్, ఏంటి సార్ అంటే ఈ పరిస్థితి చూసిన తర్వాత గాంధీ గారు ఒక మాట అన్నారు, అర్ధరాత్రి పూట ఆడవాళ్ళు భయం లేకుండా నడుచుకున్న వెళ్ళినప్పుడు మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని అంటారు. కరెక్ట్ ఆగస్టు 15 ఈ అంశం అనేది తెర మీదకి వచ్చింది. ఈ ఆగస్టు 15 స్వాతంత్రం దిన రోజు ఆడపిల్లలకి ఇలాంటి అన్యాయం జరుగుతుంటే ఎవరు ఎవరు కాపాడతారు? ఇప్పుడు ఒకటమ్మా, గాంధీ గారు చెప్పింది వాస్తవం. ఎప్పుడైతే అర్ధరాత్రి పూట మహిళ స్వచ్ఛందంగా స్వేచ్ఛగా తిరిగి పోయి ఇంటికి వస్తుందో ఆ రోజే స్వాతంత్రం వచ్చిందని చెప్పి, కలకత్తాలో జరిగిన సంఘటన యావత్ భారతదేశానికే ఒక పెద్ద అవమానకరమైన. కానీ అక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు అనేది నాకు ఇంతవరకు అర్థం కాదు. ఆ సంఘటనకు బాధ్యులైన వాళ్ళను ఇవాళ ఏ శిక్షకైనా వాళ్ళ అర్హులు, వాళ్ళ ఏ శిక్ష నడి బజార్లో ఉరేసినా తప్పు లేదు. దుబాయ్ అట్లాంటి ముస్లిం కంట్రీలలో ఏదైతే వేస్తారో అలాంటి శిక్షలు విధించినా దుర్మార్గులకు తప్పు లేదని సందర్భం. మహిళల పట్ల అందులో ట్రైనింగ్ డాక్టర్, ఒక డాక్టర్ అంటేనే ఒక గౌరవప్రదమైన హోదా, ఒక గౌరవప్రదమైన విలువ మన సమాజంలో ఉంది. అలాంటి ట్రైనింగ్ డాక్టర్ మీద అఘాయిత్యం చేసి అత్యాచారం చేసి చంపడం అనేది ఒక భారతం పౌరునిగా నేను చెల్లించిపోతున్నా ఈ సంఘటన. కనుక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మమతా బెనర్జీ గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు తక్షణమే ఆ సంఘటనకు బాధ్యులు ఎవరైతే అయ్యారో భారత శిక్షా స్మృతుల కింద వాళ్ళని తక్షణమే చట్టపరంగా వాళ్ళను ఖచ్చితంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక మహిళకు జరిగిన ఘటన దేశవ్యాప్తంగా ఇది, ఆ మెడికల్ అందరూ కూడా ఇలా ధర్నా చేస్తారు, మన రాష్ట్రంలో కూడా ధర్నా చేసారు. ఇది డాక్టర్లు కానీ, చిన్న చిన్న జూనియర్ డాక్టర్లు కానీ, సీనియర్ డాక్టర్లు కానీ, డాక్టర్ వృత్తికే కళంకం ఆ యొక్క ఘటన ఎంత చండాలమంటే చెప్పుకోవడానికి సిగ్గుంది. ఆ ఘటనలో కొంతమంది పేర్లు వినబడుతున్నాయి, ఆ పేర్లు తీసి ఆ మమతా బెనర్జీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే వాళ్ళను పరిగణలోకి తీసుకొని వాళ్ళను శిక్షించి, మరి ఈ మహిళా లోకానికి ప్రభుత్వాలు అండగా ఉన్నాయి, మహిళలకు మేము భరోసా ఉన్నామని ఒక ఇండికేషన్ మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి. అదేవిధంగా కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు కూడా, ఎన్నో సంఘటనలు జరిగినాయి ఉత్తరప్రదేశ్ లాంటి, లఖన్పూర్ సంఘటనలు కానీ, అదేవిధంగా మహిళా దళిత మహిళల పట్ల అత్యాచార సంఘటనలు కూడా నిమ్మకు నీరెత్తినట్టు కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్న తీరును కూడా నేను ఖండిస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఏమైనా నిద్రపోతుందా, కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు ఏమైనా పండుకున్నాయా, కేంద్ర ప్రభుత్వం ఉన్న నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. కనుక దీనికి బాధ్యులైన అక్కడ అధికారులు కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించి కఠినంగా శిక్షించాలని, మహిళా లోకానికి ఒక భరోసా ఇవ్వాలని, దేశంలో ఉన్న మహిళలందరూ కూడా భరోసా ఇవ్వాలని ఈ సందర్భం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు.